జై కుస్మహరా. అమలాంజలి 321వ భాగము, అక్టోబర్ 1983వ సంచిక. ఈ సంచికలో రామ్ అవధ్ స్వామి, దాదాపు 100 సంవత్సరాల నాటి మాట. శ్రీరామచంద్రుడి పరమభక్తుడు సన్యాసి రామ్ అవధ్ స్వామి గొప్ప వైరాగ్య భావాలు కలవాడు. చాలా సంవత్సరాలు శ్రీ రఘురాముడి ధామమైన అయోధ్యలోనే ఉన్నాడు. అహర్నిశలు సీతారామ నామస్మరణ చేసుకోవడం అలవాటు చేసుకున్నాడు. రాత్రి వేళలలో అతి కష్టం మీద 2 గంటలు నిద్రపోతాడు. సరయూ నది ఒడ్డున ఒక చెట్టు క్రింద ఉంటాడు. ఎదురుగా చలిమంట రాత్రింబవళ్ళు వెలుగుతూ ఉంటుంది. వర్షాకాలంలో కూడా ఆయన ఎక్కడికి తలదాచుకునేందుకు వెళ్ళడు. ఆశ్చర్యమేమంటే, కడవపోత వర్షం కురిసినా ఆ చలిమంట ఆరిపోదు. ఎప్పుడు చూచినా ఆ సాధు మహాత్ముడి నోటి నుంచి సీతారామనామ ధ్వని వినిపిస్తూ ఉంటుంది. ఆ చుట్టుప్రక్కల ఉన్న జనం, పశువులు సమస్తం ఆ నామం చేయడం నేర్చుకోవడం జరిగింది. పక్షులు పలికితే సీతారామనామమే, కుక్కలు పిల్లులు నోరు విప్పితే సీతారామనామమే. ఇంకా చెప్పాలంటే చెట్ల కొమ్మల ఆకుల రెపరెపలలో కూడా సీతారామనామమే. సరయూ నదీ ప్రవాహ శబ్దంలో కూడా ఆ నామమే. ఇక ఆ వాతావరణం అంతా సీతారామనామమయమైపోయింది. స్వామీజీ ఎవరైనా ముఖ్యులు వచ్చినప్పుడు ప్రసంగిస్తే అందులో ఆయన పాండిత్యం, శాస్త్రాల అధ్యయనం బయటపడుతుంది. అందుకని అది కూడా వదిలేసి కేవలం నామస్మరణలో కాలం గడిపాడు. సత్సంగంలో కేవలం నామం చేసుకోమని బోధించాడు. భగవానుడు కృప చూపి నాలుక ఇచ్చాడు. ఆ నాలుక మీద నామరటన జరిగితే చాలు, దయచూపి తన ఆశ్రమంలోకి తీసుకుంటాడు అని బోధించాడు. స్వామీజీ ఏ సాంప్రదాయాన్ని విమర్శించలేదు, వ్యతిరేకించలేదు. అన్ని రూపాలు తన రాముని వేరువేరు రూపాలే అని నమ్మాడు. అందరినీ ప్రేమించాడు. ఎవరి అభిప్రాయాల్ని ఖండించలేదు. మధురమైన చిరునవ్వులు ఎప్పుడూ ఆ ముఖంలో చిందేవి. వృద్ధాప్య దశలో కూడా ఆ ముఖంలో తేజస్సు ఉట్టిపడేది. ఒకనాడు ఆయన తన నోటితో తన చిన్నతనపు చరిత్ర చెప్పాడు. ఆయన జౌన్పురపు బ్రాహ్మణుడు. ఈయన పేరు రామ్లగన్. తల్లిదండ్రులకి ఒకే ఒక కుమారుడు. తల్లి గొప్ప ఇల్లాలు, భక్తిమతి. రామ్లగన్కి చిన్నతనంలోనే సీతారామనామ సంకీర్తన నేర్పింది. ఆ భగవానుని మధుర చరిత్ర రామాయణాన్ని ప్రతిరోజు చదివి వినిపించింది. రామ్లగన్కి 8 ఏళ్ళు దొరబడ్డాయి. ఈయన తండ్రి సత్యనారాయణ గారు గొప్ప విద్వాంసుడు. పౌరోహిత్యం చేసుకుని బ్రతికాడు. బాగా సంపద ఉంది. ఆ దొంగలొచ్చిన రోజున ఆయన ఇంట్లో లేడు. ఎవరి ఇంట్లోనూ వివాహం జరిపించడానికి వెళ్ళాడు. వేసవి రోజులు. ఇంట్లో అమ్మా ఈ రామ్లగన్ ఉన్నారు. ఎండలకాలం కదా, తలుపులు తెరిచి ఉన్నాయి. సరిగ్గా ఆ సమయంలో ఆమె రామ్లగన్కి లంకా దహనకాండ వినిపిస్తోంది. హనుమంతుడు ఎంత చకచక ఇళ్లన్నింటినీ దహించేస్తున్నాడో వర్ణిస్తోంది. అంతలో 15-16 మంది బందిపోడు దొంగలు ఇంట్లోకి దూరబడ్డాడు. తల్లి గజగజా వణికిపోయింది. కాని ఈ చిన్నపిల్లవాడు తల్లికి ధైర్యంగా చెప్పాడు, అమ్మా భయపడతావెందుకు, ఇప్పుడేగా హనుమంతుడు లంకాదహనం చేస్తున్నాడు, ఆయన్ని పిలు, మనకు కూడా సాయం చేస్తాడు అన్నాడు. అలా అంటున్నా తల్లి ఇంకా భయపడుతోంది. ఈ చిన్నవానికి హనుమంతుడు వస్తాడని సంపూర్ణంగా విశ్వాసం ఉంది. అందువల్ల తానే, ఓ ఆంజనేయ, ఓ ఆంజనేయ, మా ఇంట్లోకి ఎవరో లాఠీలు తీసుకుని వచ్చారు, మా అమ్మ భయపడుతోంది, నువ్వు తొందరగా రా, లంకని తర్వాత కలచవచ్చులే, రా మమ్మల్ని రక్షించు అని కేకలు పెట్టాడు. దొంగలు లోపలికి దొరబడగానే ఇలా పిలిచాడు, ఇంకేముంది,
అంతమంది దొంగలకు భయం కలిగేటట్టు ఒక పెద్ద కోతి ఒక్క దూకులో అక్కడికి వచ్చింది. దొంగలు దాన్ని కొట్టాలని లాఠీలు ఎత్తారు. కానీ ఏం లాభం? ముగ్గురు దొంగల్ని గుద్దేసరికి వారు స్పృహ తప్పి పడిపోయారు. దొంగల నాయకుడు ముందుకు వస్తూ ఉంటే వాణ్ణి పడేసి వాడి గడ్డం పట్టుకొని ఒక్కసారి ఈడ్చి క్రింద పడేయగానే వాడు మూర్చపోయాడు. దొంగలందరికీ లాఠీలున్నాయి. ఈ కోతి చేతిలో ఏ లాఠీ లేదు. ఇక ఆ దొంగలు లాఠీలు పారేసి పడిపోయిన దొంగల్ని భుజాల మీద వేసుకొని అదే పరుగులో పారిపోయారు. ఆ దొంగలు పెట్టిన కేకలికి ఇరుగు పొరుగు వారంతా అక్కడికి వచ్చారు. రామ్ లగన్ అమ్మ ఆశ్చర్యంతో చూస్తున్నారు. కానీ ఆ ఇరుగు పొరుగు వారు వచ్చేసరికి ఆ పెద్ద కోతి ఒక్క దూకులో ఎటో వెళ్ళిపోయింది. మన చిన్నవాడు సంతోషంతో చప్పట్లు కొడుతూ, చూసావా అమ్మా, చూసావా, హనుమంతుడు నా కేక వినగానే వచ్చేశాడు, వాళ్ళని తల్లి పంపించేశాడు అంటూ ఎగురుతున్నాడు. తల్లి ఆశ్చర్యానికి ఆనందానికి అంతు లేదు. పొరుగువారి ఆశ్చర్యానికి అంతు లేదు. అంత పెద్ద కోతిని తమ జీవితంలోనే చూడలేదని అమ్మ చెప్పింది. 2 రోజుల తర్వాత తండ్రి సూర్యనారాయణ గారు ఇంటికి వచ్చాడు. ఆయనకు ఈ విషయం తెలిసి ఎంతో ఆనందమైంది. బందిపోడు దొంగలు పారిపోయారన్న సంతోషం కంటే సాక్షాత్తుగా శ్రీ హనుమంతుల వారు వచ్చి తన ఇంటిని పవిత్రం చేశారు, తన భార్యని కుమారుడిని రక్షించాడని ఎంతగానో మురిసిపోయాడు. ఇక ఆయనలో భగవానుని ఎడల శ్రద్ధాభక్తులు మరింతగా పెరిగాయి. పౌరోహిత్యం మానేశాడు. రోజంతా నామసంకీర్తనలోనే గడిపాడు. రామలగన్కి వేదం వ్యాకరణం నేర్పించాడు. ఈ చిన్నవాడు రోజులో 3-4 గంటలు చదివి మిగిలిన సమయం అంతా భజనలోనే గడిపాడు. క్రమక్రమంగా భజన ఎడల ఇతనికి ప్రీతి బాగా పెరిగింది. 12 ఏళ్ల వయసులో భగవాన్ శ్రీరామచంద్రుడి ధ్యానంలో గంటల తరబడి కూర్చోవడం అలవాటు చేసుకున్నాడు. సమాధి స్థితిని కూడా అనుభవించాడు. కన్నీటి ధారలు, కంపం వంటి సాత్విక లక్షణాలు వచ్చాయి. బాహ్య జ్ఞానం లేకుండా ఉండిపోయి తెలివి వచ్చినప్పుడు శ్రీరామచంద్రుడు, లక్ష్మణ ప్రభువు, సీతాదేవి వీరంతా గొప్ప రాజసింహాసనం మీద విరాజిల్లుతున్నారని తల్లిదండ్రులకు చెప్పేవాడు. కుమారుడికి ఈ ఔన్నత్యం లభించడంతో తల్లిదండ్రులు సంతోషంతో పొంగిపోయారు. ఆ తల్లిదండ్రులు ఈ రోజుల్లో తల్లిదండ్రులు వంటి వారు కారు. అలాగే అయితే ఈ కుమారుని కావాలని విషయవాసనలలోకి ఈడ్చివేసేవారే. డబ్బు సంపాదించడానికి రకరకాలైన పాపకృత్యాలు చేయించేవారే. ఆ తల్లిదండ్రులు తమ కుమారుడికి ఆధ్యాత్మిక ఔన్నత్యం కోరారు. ఆ విధమైన స్థితి బిడ్డకి కలగడం చూచి ఆనందంతో పొంగిపోయారు. తాము అదృష్టవంతులమని భావించారు. ఇంకా కుమారునికి ప్రోత్సాహమిచ్చారు. ఇరుగు పొరుగు వారు రామలగన్కి వివాహ ప్రస్తావన తెస్తే తల్లిదండ్రి ఒక నవ్వుతో ఆ మాటని తోసివేసేవారు. వాడు మా కుమారుడు కాడు, శ్రీరామచంద్రుని కుమారుడు. వాడికి వివాహం జరిపే అధికారం ఆ భగవానునిది, మాకేమీ సంబంధం లేదు అనేవారు. ఆ ఇరుగు పొరుగు వారిలో కొందరు హేళనగా మాట్లాడేవారు, మరికొందరు సంతోషించేవారు, ఇంకా కొందరు మూర్ఖపు మాటలు అనుకుని ఎవగించుకునేవారు. రామలగన్కి వయసు పెరుగుతున్న కొద్దీ దైవం ఎడల ప్రేమ కూడా పెరిగింది. శ్రీరామనవమి ఉత్సవాలకి అయోధ్యకు వెళ్లాలనే ఉద్దేశ్యం తల్లిదండ్రులకు చెప్పుకున్నాడు. తల్లిదండ్రి కూడా బాగా ఆలోచించారు. ఇక అయోధ్యలో ఉండడం మంచిది, జీవితాలు అక్కడే గడుపుకుంటూ ఉందాం. రామలగన్ కూడా మన దగ్గరే ఉంటాడు. అక్కడ ఉంటే రామలగన్కి భక్తి పెరుగుతుంది, మన జీవితాలు బాగుపడతాయి అనుకున్నారు. ఇద్దరూ ఇలా నిశ్చయించుకున్నారు. ఇంట్లో ఉన్న పెద్ద పెద్ద సామానులు, చాలా భాగం పొలం మొదలైనవన్నీ దానం చేశారు. అన్నానికి బట్టలకి సరిపోను భూమిని మాత్రం మిగుల్చుకున్నారు. ఒక రైతుకి ఆ పొలం కౌలుకి ఇచ్చి అయోధ్యకు బయలుదేరారు. ఆ సమయానికి రామలగన్ వయసు
పదిహేను సంవత్సరాల మీద 6 నెలలు. ఇక ముగ్గురు అయోధ్యలో రాత్రింబవళ్ళు భజనలో కాలం గడిపారు. సరిగ్గా 4 సంవత్సరాల తర్వాత శ్రీరామనవమి రోజున తల్లి తండ్రి అంతమైపోయారు. ఇద్దరు ఒకే రోజున సరిగా రామనవమి రోజుననే శరీరాలు వదిలేశారు. ఇద్దరు చివరి క్షణం వరకు తెలివిలోనే ఉన్నారు, భజన చేస్తూనే ఉన్నారు. శరీరాలు వదలడానికి కొద్ది క్షణాల ముందు శ్రీరాముడు వారికి దర్శనమిచ్చి ధన్యం చేసి వారిని తన ధామానికి తీసుకువెళ్ళాడు. రామలగన్కి అప్పుడు 19.5 సంవత్సరాలు. తల్లిదండ్రులకు అంత్యక్రియలు కర్మకాండ చక్కగా జరిపించాడు. వెంటనే భజనానంద స్వామి దగ్గర దీక్ష తీసుకుని సన్యసించాడు. అప్పటి నుంచి ఆయన పేరు శ్రీరామ్ అవధదాస్. ఈ మహాత్ముడి వైరాగ్యం చాలా గొప్పది, కూడబెట్టుకోవడం ఎరుగడు. ఈయనకు శ్రీరామచంద్రుడే యోగక్షేమాలు చూసుకున్నాడు. ఈయనకు ఒక కుటీరమని ఏమీ లేదు, ఒక్క శిష్యుడు కూడా లేడు, ఏ విధమైన ఆడంబరమూ లేదు. రాత్రింబవళ్ళు ధ్యానం సంకీర్తన ఇవే ఆయన కార్యక్రమాలు. ఎన్నిమార్లు ఆయనకి హనుమంతుడు దర్శనమిచ్చాడు. శ్రీరామచంద్రుడు 7 మార్లు దర్శనమిచ్చాడు. అంత్యకాలంలో సాక్షాత్తుగా శ్రీరామచంద్రుడి ఒడిలో తలపెట్టుకుని ఈయన శరీరాన్ని వదిలివేశాడు. ఉచ్చశ్రేణికి చెందిన భక్తుడని ప్రజలు నమ్మారు. జై కుసుమహరా.